దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే రీసెంట్ గా మీరు షిరిడి వెళ్ళొచ్చారు కదా, అయితే షిరిడి వెళ్ళొచ్చిన తర్వాత అసలు చెప్పక్కలే బాబా బ్లెస్సింగ్స్ ఇంకా ఎలా వచ్చేసింది, మరి ఆ షిరిడిలో మీకు జరిగిన అనుభవాలని షేర్ చేయండి. అంటే ఇప్పుడు షిరిడి వెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి మైండ్ అంతా బ్లాంక్, ఏదో దేనితో వెళ్తున్నాను, నేను ఏదైతే మనసులో అనుకున్నాను నేను అక్కడ వెళ్తే బాగుండు అని డైరెక్ట్ గా బాబా దగ్గరికి ఉంటాను. డైరెక్ట్ అది మాత్రం మర్చిపోలేను, మిరాకిల్ కదా, అంతే కదా. అందరి కోసం అక్కడ నుంచి ఈ బాబా పాదాలను తీసుకొచ్చాను. సో ఈ లక్కీ డ్రా ఏదైతే మనం చేస్తున్నామో ఆ లక్కీ డ్రాలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం, ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి, అంటే మన ఈ షో రెగ్యులర్ గా కానీ డెఫినెట్ గా అందరికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, ఓం సాయిరామ్, నేను మీ జాహ్నవి. ఇది చాలా చాలా ప్రత్యేకమైన కార్యక్రమం అని నేను చెప్తాను, ఎందుకంటే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న వారు చింతపల్లి సాయి సన్నిధి. చింతలు తొలగించేటటువంటి ఆ సాయి సన్నిధి చింతపల్లిలో ఉంది, మనందరికీ తెలుసు. మరి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా క్రితం వీడియోలలో మీరందరూ చేసిన మెసేజెస్ కి బహుశా ఆ బాబా విన్నారేమో. ఈ సందర్భంగా మనందరం కూడా ముఖ్యంగా చింతపల్లి సాయి సన్నిధి చైర్మన్ అయినటువంటి మంచికంటి ధనుంజయ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక్క మాట అడిగేమో లేదో వెంటనే ఆ బాబాకి సంబంధించిన బహుమతులు అందరికీ ఇవ్వడం కోసం సిద్ధమైపోయారు. మరి ప్రత్యేకంగా మనందరికీ ఆ బహుమతులు స్పాన్సర్ చేస్తున్నారు. ఆ బాబానే ఆయనతో చెప్పి మనకి ఇస్తున్నట్టుగానే ఖచ్చితంగా ఆ బ్లెస్సింగ్స్ మనం ఫీల్ అవ్వాల్సిందే. మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో సాయిబాబా మిరాకిల్స్ అనగానే మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి మన వనజ రామిశెట్టి యొక్క. మరి వనజక్కతో కూడా చక్కగా ఇవన్నీ కూడా బాబా మిరాకిల్స్ మాట్లాడేసి ఈ రోజు లక్కీ విన్నర్ ఎవరనేది కూడా తెలుసుకుందాం. పూర్తిగా అయితే వీడియోని చూడండి. సాయిరామక్క, చాలా చాలా సంతోషంగా ఉంది. నిజంగా మనం సాయిబాబా మిరాకిల్స్ గురించి మాట్లాడినప్పుడు బాబా పుస్తకం గురించి కొన్ని వేల మంది మాకు కావాలి మాకు కావాలని మెసేజ్లు పెట్టిన ఆ మెసేజెస్ అన్ని బహుశా బాబా విన్నారనుకుంటా. ఉన్నాయి నా దగ్గర కొన్ని, ఎంతమంది నా దగ్గర కూడా ఎన్ని ఉన్నాయో బహుశా విన్నారు. ఆ బాబా విని ఈ రోజు ఈ కార్యక్రమానికి చింతపల్లి సాయి సన్నిధి నుంచి స్పాన్సర్షిప్ వచ్చింది, అంటే బాబా బ్లెస్సింగ్స్ వచ్చాయి, అంటే మీ అందరికి సాయిబాబా పటము బహుమతులు ఎన్నో రాబోతుంది. సో అయితే ఈ సందర్భంగా మన చింతపల్లి సాయి సన్నిధి చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో మంచికంటి ధనంజయ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అంటే మీరు కూడా ఈ చిన్న ప్రోగ్రాంలో మేము ఏదైతే చేసామో ఇంతమంది మెసేజెస్, ఐ థింక్ ఐఎమ్ షూర్ జాహ్నవి కూడా మీకు చెప్పే ఉంటుంది. ఆ చెప్పిన తర్వాత మీరు అందరి భక్తుల కోసం ఏదో ఒకటి చేయాలి అని ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చారు కాబట్టి ఆ సాయిబాబా ఆశీర్వాదం మీకు మాకు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా ఈ సందర్భంగా. అండ్ నిజంగా అయితే రీసెంట్ గా మీరు షిరిడి వెళ్ళొచ్చారు కదా, అయితే షిరిడి వెళ్ళొచ్చిన తర్వాత అసలు చెప్పక్కలే బాబా బ్లెస్సింగ్స్ ఇంకా ఎలా వచ్చేసింది, మరి ఆ షిరిడిలో మీకు జరిగిన అనుభవాలని షేర్ చేయండి ఈ సందర్భంగా. అంటే ఇప్పుడు షిరిడి వెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి మైండ్ అంతా బ్లాంక్, ఏదో దేనితో వెళ్తున్నాను, కానీ వెళ్ళినప్పుడల్లా ఆయనకి గ్రాటిట్యూడ్ కదా నా తరపున ఎంత అంటే, నా జీవితము నా లైఫ్ ఈరోజు ఇలా ఉండడానికి కారణం అంటే ఏదో బాధల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను అవన్నీ పక్కన పెట్టేస్తే నా ఆరోగ్య పరంగా చూసుకోండి అన్ని రకాలుగా, అసలు ఈరోజు ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుతున్నాను అంటే ఆయన ఆశీర్వాదమే కదా. నేను ఏనాడు అనుకోలేదన్నమాట, నేను ఇలా ఆయన గురించి మాట్లాడి ఆయన బ్లెస్సింగ్స్ ఇంతగా ఉంటాయి నా మీద అని ఏ రోజు అనుకోలేదు. అయితే బాబా దగ్గర వెళ్ళినప్పుడల్లా నాకేదో ఒక పేరెంట్స్ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట, అమ్మగారి ఇంటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో అట్లా ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది అంటే నేను తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎక్స్పెషలీ తెలుగు స్టేట్స్ లో దర్శనానికి వచ్చి చాలా మంది వచ్చారు, పాపం వచ్చి పలకరించారు. అయితే అదొక నిజంగా హ్యాపీ ఫీలింగ్ అనమాట. మీరు వనజ రామశెట్టి గారు కదా అంటే అబ్బా అక్కడ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే అంత తెలుగు స్టేట్స్ నుంచి వచ్చారు. అదే చాలా బ్యూటిఫుల్ గా అయింది దర్శనము. అయితే
ఏమైందంటే వెళ్ళడం రావడమే, ఎక్కువ ఉండడానికి ఉండదు కదా, టైం అంత ఉండదు. హారతి టైంలో లేవు, మధ్యాహ్న హారతి. హారతి అప్పుడు అఫ్కోర్స్ ముందుగా ముందే నుంచున్నాను. ఆ హారతి అంతా అయిపోయే టైంకి ఒకటి అంటే ఏమవుతుందంటేనండి, ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా ఒక టాప్ లెవెల్ వాళ్ళు ఉంటారు కదా, ఐఏఎస్ అండ్ అఫ్కోర్స్ ఆ గుడి చైర్మన్స్ వాళ్ళు ఎవరెవరో ఉంటారు కదా, గుడి ట్రస్టీ మెంబర్స్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఉంటే నాకు ఒక్క కోరిక, అబ్బా నేను అక్కడికి వెళ్తే బాగుండు కదా అని. అక్కడ హారతి అవుతున్నంత సేపు అఫ్కోర్స్ హారతిలో పార్టిసిపేట్ చేస్తూనే నాకు అనిపించింది అనమాట, నేను ఆ ప్లేస్లో ఉంటే బాగుంటుంది కదా అని. అయిపోయింది దర్శనం అయిపోయింది, అంత హారతి అయిపోయాక బయటకు వచ్చేసి ఇలా నించున్న తర్వాత మేము కూడా ఎవరినో అడిగాం, మాకు దర్శనం కోసం అఫ్కోర్స్ రికమెండేషన్ తోటే అవుతుందిలేండి మామూలుగా, నేను ఉన్నమాట చెప్తున్నా, తెలిసిన వాళ్ళు ఉంటే వర్క్ తొందరగా అవుతుంది. ఏదో మనం వెళ్ళగానే మనకి ఏదో రెడ్ కార్పెట్ వేసి లోపలికి ఎవరు తీసుకెళ్ళండి, మనం చేయాల్సిన ఎఫర్ట్ తిరుపతిలో కానివ్వండి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎవరిదో ఒక రికమెండేషన్ తీసుకుని వెళ్తాం కదా. సో నేను కూడా అలాగే వెళ్ళా. ఇక్కడ ఏమైందంటే నేను మళ్ళీ వస్తే బాగుండు, నైట్కే మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేసి వెళ్ళిపోతున్నాను అనే ఒక థాట్ ఉంది. రెండో దర్శనం అయితే బాగుండు అనే ఒక ఆలోచనతో బయటకు వచ్చాక విభూతి తీసుకున్నాను, అంత తీసుకొని ప్రసాదం తీసుకున్నా, అవన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మాకు ఎవరైతే దర్శనము చేయించాడో అతను ఎందుకో అన్నాడు అనమాట, అసలు ఆ ఒక దర్శనంకే చాలా చేశాడు. వాళ్ళు అన్నారు మీరు రండి మిమ్మల్ని డైరెక్ట్ గా ఒకసారి లోపల తీసుకెళ్తాను అన్నాను. అసలు ఎందుకు అన్నాడో మాకైతే తెలియనే తెలియదు. అంటే నేను అన్నాను ఇప్పుడైనా అంటే ఇప్పుడే మేడం అంటే మళ్ళీ మాకు ట్రైన్ టైం అవుతుంది అంటే లేదు మేడం మీరు రండి మిమ్మల్ని మళ్ళీ నేను తీసుకెళ్తాను అని. నేను మా వారు పిల్లలు అయితే ఏం చేశాడంటే డైరెక్ట్ గా నేను ఏదైతే మనసులో అనుకున్నానో నేను అక్కడ వెళ్తే బాగుండు అని డైరెక్ట్ గా బాబా దగ్గరికి ఇంకా డైరెక్ట్. సో అది మాత్రం మర్చిపోలేను, మిరాకిల్ కదా, అంతే కదా. అంటే ఆయన విన్నాడు అనమాట, నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు, సరే నీ కోరిక ఎందుకు కాదనాలి అని. సో అవన్నీ అది ఎందుకు జరిగినా నా దృష్టిలో మాత్రం ఆయన ఆశీర్వాదం వల్లే జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత షాపింగ్ డెఫినెట్ గా ఏదో ఒకటి కనుకొస్తాను. సో ఈసారి మళ్ళీ మన ఇంట్లో షూట్ చేసినప్పుడు అక్కడ నుంచి ఏం నేర్చుకున్నానో చూపిస్తాం మీ అందరికి. అంతేనా? అయితే ఒక షాప్ కి వెళ్తే నాకు ఈ మధ్య కొత్తగా బాబా పాదాలు అవన్నీ అమ్ముతున్నారు కదా, ఆ షాప్ లో కొన్ని ఎన్నో ఉన్నాయి, కొన్ని వందల బాబా పాదాలు ఉన్నాయి. ఆ పాదాలు ఏమైందంటే అన్ని చూస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను, సరే ఎవరికైనా ఏమైనా కొందామా అని తీసేటప్పటికి ఒకటి ఓపెన్ చేయగానే నేను బాబా గుడిలో వెళ్ళినప్పుడు సమాధి మీద ఇలాగా చేతులు పెట్టి నమస్కరించినప్పుడు నాకు ఏదైతే ఆ స్మెల్ వచ్చిందో ఈ షాప్ లో బాక్స్ ఓపెన్ చేయగానే అదే స్మెల్ అనమాట. ఒకటే నేను చాలా ఓపెన్ చేస్తున్నాను ఏది బాగుందో అని, అప్పటికొక 10 ఓపెన్ చేసి ఉంటాను. ఆ 11 దాంట్లో ఆ మంచి ఫ్రాగ్రెన్స్ అదే. అయితే నేనేం చేశాను, ఇది నా కోసమే, ఎందుకంటే నేను అక్కడ రిలేట్ చేశాను ఇది నాదే అనుకొని చేతిలో పట్టుకొని అది సెపరేట్ గా ప్యాక్ చేయించుకొని అవి మిగతా అన్ని వేరేగా ప్యాక్ చేయించుకొని వచ్చేసాను. అది మాత్రం నేను నా దగ్గర అట్టి పెట్టుకున్నాను జాగ్రత్తగా. సో ఇది అయితే ఇన్ని రోజులు మనం బాబా గురించి ఎన్నో సార్లు మిరాకిల్స్ మాట్లాడుకున్నాము, మెసేజెస్ వచ్చినాయి. ఆ మెసేజెస్కి ఎవరికి ఏం పంపించాలి బాధ అనిపిస్తుంది, పుస్తకాలు అయిపోయినాయి. రీసెంట్గా నమన ప్రోగ్రామ్స్ చూసి కొవ్వూరి వివేకానంద రెడ్డి గారు ఆయన సాయిబాబా గీతామృత సాగరం అనే పుస్తకాన్ని రాశారు. ప్రతి ఒక్క కథని చాలా విపులంగా వివరించి రాశారు. ఇందులో చాలా బాగుంది, నేను మొన్ననే వచ్చింది, నాకు సగం చదివాను, మిగతాది కంప్లీట్ చేయాలి. వివేకానంద రెడ్డి గారు చాలా థ్యాంక్స్ అండి మీకు, అంటే మమ్మల్ని గుర్తుపెట్టుకొని పుస్తకం పంపించారు అంటే మీరు ఎంత ఎఫర్ట్ వేశారో ఇందులో మాకు అర్థమవుతుంది. అయితే ఈ అక్కడ గుడికి వెళ్ళి వచ్చాక నేనేం చేశానంటే నా దగ్గర ఎన్ని మెసేజెస్ అన్నీ చూస్తుంటే మనసు బాధ అనిపిస్తుంటుంది, అయ్యో ఏం చేయలేకపోతున్నాను అన్ని అడుగుతున్నారు పుస్తకాలు. పుస్తకాలు యాక్చువల్గా షార్టేజ్ ఉంది, డెఫినెట్ గా ఎవరో ఒకళ్ళు మనకి పుస్తకాలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు మనం. అయితే నా తరఫున నేను కొంతమందికి సెలెక్టివ్ గా మీ అందరి కోసం అక్కడ నుంచి ఈ బాబా పాదాలను తీసుకొచ్చాను. అది ఆల్రెడీ నాకు వచ్చేసింది. ఓకే, సో ఈ లక్కీ డ్రా ఏదైతే మనం చేస్తున్నామో ఆ లక్కీ డ్రాలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం, ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి, అంటే మన ఈ రెగ్యులర్ గా కానీ డెఫినెట్ గా అందరికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ బ్యూటిఫుల్ బాబా పాదాలు నేను షిరిడి నుంచి తీసుకొచ్చాను, కొన్ని తెచ్చాను యాక్చువల్గా అందరికి ఇవ్వడానికి,
చాలానే తెచ్చాను, కొన్ని కాదు. కాకపోతే ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి వెళ్ళేలాగా చూస్తాం. దీంతో పాటు మన చింతపల్లి సాయి సన్నిధి వారు పంపించే ఏవైతే బాబా సంబంధించిన పాఠము, అక్కడ నుంచి ఏం ప్రసాదాలు వస్తాయో అవన్నీ సర్ప్రైజ్ అనుకోవచ్చు మీరు అందరూ. బాబా బ్లెస్సింగ్స్, బాబా ఆశీర్వాదాలతో పాటు బాబా పాదాలు, ఈ చిన్న బాక్స్ అన్నమాట, మీరు బ్యాగ్ లో పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పూజ చేసుకోవచ్చు, ఇది ట్రావెలింగ్ లో కూడా పట్టుకెళ్ళిపోవచ్చు కదా. ఆయనకి ఏమీ అవ్వక్కర్లేదు, మనస్ఫూర్తిగా బాబా అంటే చాలు పలుకుతారు. సో ఇది నా తరపు నుంచి మన సాయి భక్తులందరికి. చింతపల్లి సాయి సన్నిధి నుంచి షాలో కూడా వెళ్తారు, షాలో బాబా విభూది ప్రసాదము అన్ని అదొక గిఫ్ట్ రూపంలో ప్యాక్ చేసి ఇవ్వడం. ఎందుకంటే ఎంతలాగా జనాలు ఏం లేదు, బాబా విన్నారక్క, నేనైతే నమ్మేసింది ఒకటే, బాబా విన్నారు. ఇప్పుడు నేను చెప్తే మాత్రం బాబా చెప్తేనే అవుతుంది ఇదంతా, సాయిబాబా ఇస్తున్నదే ఇదంతా. అయితే ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళు మీ లైఫ్ లో జరిగిన మిరాకిల్స్ ఏమైనా ఉంటే గనక ఈ కింద కామెంట్స్ లో రాయండి. సో మనం అందరం షేర్ చేసుకోవడానికి బాగుంటది. అలాగే మీ జస్ట్ ఒక ఫోన్ నెంబర్, అంటే లక్కీ డ్రా తీయాలంటే మీ ఫోన్ నెంబర్ కావాలి, అవన్నీ ఇవ్వండి. బాబా దైవాలు అందరికి అన్ని చేరాలని మనస్ఫూర్తిగా, సాయి భక్తులు అందరికి ఏదో ఒక రకంగా ఆయన బ్లెస్సింగ్స్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మరి ఈ రోజు చాలా మంది ఆల్రెడీ పంపించున్నారు కాబట్టి అందులోంచి ఒకసారి ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ర్యాండమ్ గా ఏది వచ్చిందంటే వాళ్ళకి మాత్రం పంపించేస్తాం. పంపించిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో వాళ్ళదే లైవ్ కాల్ కూడా తీసుకుంటాం, ఎందుకంటే మీ ఆనందాన్ని మాతో కూడా షేర్ చేసుకోవాలి కదా. సో డెఫినెట్ గా అది కూడా తీసుకుంటాము. సో ఇప్పుడైతే ఎవరికి వస్తుంది అనేది మాకు కూడా తెలియదు, మేము కూడా ఏం అనుకోలేదు. సో ఇప్పుడు ర్యాండమ్ గా తీసేస్తాము. సో దాన్ని బట్టి చూడండి మరి బాబా బ్లెస్సింగ్స్ మేమే ఉండి ఉండొచ్చు. కార్డ్స్ తీసారక, వీటిలో పేరు రాశాను అన్నమాట. రాశారా? ఓహో, అంటే ఆల్రెడీ వచ్చిన నేమ్స్ అన్ని. ఈ రోజు మన విన్నర్ అంటే ఫుల్ డీటెయిల్స్ చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలవకుండా మనం ఓపెన్ గా చెప్పకూడదు. కాకపోతే విన్నర్ విజయనగరం నుంచి ప్రమీల గారికి. విజయనగరం నుంచి ప్రమీల గారు, నిజంగా బాబా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. విజయనగరం నుంచి ప్రమీల గారు, మరి మీకు ఇది వీడియో అయిపోయిన తర్వాత మీకు కాల్ వస్తుంది, మీకు చెప్తాం, మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని ఖచ్చితంగా మీకు బాబా బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా వస్తాయి. సో కంగ్రాచులేషన్స్ అండి, బాబా ఆశీర్వాదం మీకుంది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మరొక్కసారి నిజంగా చింతపల్లి సాయి సన్నిధి ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, ముఖ్యంగా చైర్మన్ ధనుంజయ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క మాట చెప్పి అడగగానే తక్కువని బాబా బ్లెస్సింగ్స్ అమ్మా అని చెప్పి వెంటనే యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్, మీకు స్పెషల్ గా అండ్ బాబా బ్లెస్సింగ్స్. మరి ఈ సందర్భంగా చింతపల్లి సాయి సన్నిధిని కూడా ఒక్కసారి భక్తులందరూ కూడా దర్శించి బాబా ఆశీర్వాదం తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎంతో మంచి మిరాకిల్ మీ జీవితంలో రీసెంట్ గా జరిగింది, చక్కగా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వందజక్క, నమస్తే. మరి ఇంకొకసారి ప్రమీల గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ మరో ప్రత్యేకమైన సాయిబాబా కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఖచ్చితంగా మీకు బాబా బ్లెస్సింగ్స్ కావాలంటే కింద కమెంట్స్ రూపంలో మరి మీ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేయండి, లేదంటే పర్సనల్ గా వాట్సాప్ మెసేజ్ కైనా చేయండి, వాటిలో నుంచి ఒక నెంబర్ ని తీస్తాం, ఒక లక్కీ డిప్ లో డెఫినెట్ గా మీకు బాబా బ్లెస్సింగ్స్ వస్తాయి. నమస్తే.